ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం యథావత అధికారినాం యజన దాన హోమ అర్చన ప్రభృతిభిః సమారాధితః फलं दिशति देहिनामिति हि संप्रदाय स्फुटं श्रुति स्मृति गुरुक्तिभिर्नयवति भिराभातिनः अत्यंत पवित्रमैनटुवंटि ई पुष्यमासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुनि कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि आ वेंकट प्रभुवुनि परिपरि विधालुगा शरणागति चेस्तू उत्तममैन ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఉదయము కూడా సకల మానవాడికి శుభప్రదంగా ఉండాలి అనేది ఈ శుభోదయ కార్యము యొక్క ప్రధాన లక్ష్యం. మరి ప్రతి ఒక్కరికి ఉదయం శుభప్రదంగా ఉండాలి అంటే ఏం చేయాలండి? ప్రతి ఉదయం శుభోదయంగా మారాలి అంటే మనం ఏం చేయాలి? శుభకరమైనటువంటి కార్యములలోనే నిరంతరము కూడా మన పరుగులు ఉండాలి. కానీ నిజానికి నిరంతరం మన పరుగులు ఎలా వెడుతున్నాయి అంటే ప్రతినిత్యము కూడా ధనము వైపుకి పరుగులు పెడుతూ ఉన్నాం. ప్రతినిత్యము కూడా ఏవేవో తీరని కోరికల వైపుకి మనం పరుగులు తీస్తూ ఉన్నాం. ఇవి కాదు, ధర్మం వైపుకి మనం పరుగులు తీయాలి. ఈ రోజు నిద్ర లేస్తూ ఉన్నారు అంటే వడివడిగా కాలకృత్యాలు తీర్చుకొని ఒక అరగంటైనా గంటైనా భగవంతుణ్ణి అర్చన చేసుకోవాలి అని చెప్పి నా పరుగులు తీయాలి. ప్రతినిత్యము కూడా భగవంతుడికి పూలు కోయడానికి, భగవంతుడికి స్నానమునకై నీళ్లు తీసుకురావడానికి, భగవద్ అర్చన కోసం నిరంతరము కూడా ఎప్పుడైతే ఈ శరీరం పరుగులు తీస్తూ ఉంటుందో అలా ఆరంభమయ్యేటువంటి ప్రతి ఉదయము కూడా శుభోదయమే, అందులో ఏమాత్రం సందేహం లేదంటున్నారు పెద్దలు. దానికి కూడా మన వారు ఏది చెప్పినా కూడా సప్రమాణంగా శ్లోక రూపంలో చెప్తారు కదా, అందుకే అంటూ ఉన్నారు యథావద్ అధికారినాం యజన దాన హోమార్చన ప్రభృతిభిః సమారాధితః. ఈ లోకంలో భగవంతుణ్ణి అర్చించే వాళ్ళు ఎన్నో రకాలుగా ఉన్నారు. కొందరు విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను అర్చిస్తారు, కొందరు పరమాత్మను అగ్నిలో ఆవాహన చేసి హోమం చేస్తూ ఉంటారు, మరికొందరు పరమాత్మను ఈ విశ్వంలో కనపడేటువంటి ప్రతి ఒక చెట్టులో, పుట్టలో, నదిలో, సూర్యుడిలో, చంద్రుడిలో చూసుకుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను యజన దాన హోమార్చన ప్రభృతిభిః సమారాధితః. మరికొందరు పరమాత్మను తన యొక్క సాటి మనిషిలో చూసి మనిషికి సహాయం చేయడమే భగవద్ ఆరాధనము అని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ ఆరాధనలన్నింటినీ కూడా కలగలిపి ఒక దగ్గర చేరిస్తే ఆగమ శాస్త్రం చెప్తోంది దాన్ని ఆలయము అన్నారు. ఆలయం అంటే విగ్రహ రూప ఆరాధనం, ఆలయం అంటే అజ్ఞారాధనం, ఆలయము అంటే సాటి మనిషికి అన్నదాన రూపంలో సహాయం. ఆలయము అని అంటే చెట్టు, పుట్ట, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా భగవతత్వాన్ని చూడడం. ఆలయము అని అంటే ఈ ప్రపంచమంతా కూడా లయమయ్యేంత వరకు అలానే నిలబడి ఉండి ప్రతి ఒక్కరికి జ్ఞాన బోధ చేసేటువంటి ఒకనొక గొప్ప కట్టడం. అటువంటి ఆలయాలలో ఒక్కసారి బాగా చూడండియా, యజన దాన హోమార్చన ప్రభృతిభిః సమారాధితః ఫలం దిశతి దేహినామితిః సంప్రదాయ స్ఫుటం. బాగా చూడండి, ఆ ఏడు కొండలు ఎక్కుతూ ఎక్కేటువంటి ప్రతి ఒక్క గోవింద భక్తుడి యొక్క వదనాన్ని మీరు బాగా వీక్షించండి. ఏమి గొప్ప పరంపర! అయ్యా, నాకున్న కష్టాలన్నీ కూడా ఈ ఏడు కొండలెక్కితే తీరిపోతాయని చెప్పి కొండంత నమ్మకంతో వారు గోవిందుడి యొక్క దర్శనానికి వెడతారే, వారిలో ఉండేటువంటి ఆ ఆత్మవిశ్వాసంలో దాగి ఉంటాడు పరమాత్మ. నిజానికి ఆనంద నిలయంలో కాదు,
పరమాత్మ ప్రతి ఒక్కరి యొక్క గుండెలలో దాగి ఉంటాడు కదా పరమాత్మ. వీరందరూ కూడా ఆత్మ విశ్వాసంతో గోవిందా గోవిందా అని చెప్పి ఎవరిని వారు మరిచిపోయి గోవిందుడి యొక్క దర్శనం కోసం పరితపిస్తూ ఉంటే, అటువంటి భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది భగవంతుడి యొక్క తత్వం ఎంత గొప్పదో. అందుకే అంటూ ఉన్నారు, యజన దాన హోమార్చన ప్రభృతిభి సమారాధిత ఫలం దిశతి దేహినామితి సంప్రదాయ స్ఫుటం. ఇది సంప్రదాయ స్ఫుటం. ఎవరైతే ఏడు కొండలను అధిరోహించి ఆనందలయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించుకుని ఆ పరమాత్మ యొక్క ఆరాధనలో జీవితంలో కొన్ని క్షణాలైనా కూడా గడుపుతూ పరమాత్మ యొక్క ఉత్సవాదుల్లో ఏదైనా చిన్న సేవ అయినా కూడా ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు వారు అనుభవించినట్లుగాను, అనేకానేక బాధలన్నింటినీ కూడా వారు పోగొట్టుకున్నట్టుగాను ఇదిగో చూస్తున్నటువంటి ఈ భక్తజన సందోహమే మనకు చేస్తూ ఉంటుంది. అందుకే అంటున్నారు, గురూక్తిభి నయవతీభిరాభాతిన. ఎంతో మంది గొప్ప వారి యొక్క ప్రవచనముల ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఆ భక్తుల యొక్క ఆత్మవిశ్వాసంలోనూ కూడా ఆ గోవిందుడి యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలియవస్తూ ఉంటుంది. అందుకేనండి ఈ పుష్యమాసంలో ఈ శుభోదయ సమయాన మనందరం కూడా ఆ గోవిందుణ్ణి చక్కగా నమస్కారం చేసుకుందాం. ఆ గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహం చేత ఈ గొప్ప పరంపరలో ఒకరమై మనం కూడా స్వామిని దర్శించుకుని మన బాధలనన్నింటినీ కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.